ఓబీసీ రీఎంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు బాగా పెరిగిపోయినాయి, 1 కోటి రూపాయల బకాయిలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న వాళ్ళు పెట్టేశారు, ఇప్పుడు అవన్నీ తీర్చాలంటే నా వల్ల కాదని కేసీఆర్ గారు అన్నారు. ఎందుకు అట్లా పేరుకుపోయినట్టుగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పుడు దాన్ని క్లియర్ చేయలేకపోయింది? వాటిని తీర్చాలంటే నా వల్ల కావట్లేదని కేసీఆర్ గారు చెప్పేది అన్నీ కూడా అబద్ధాలే. బకాయిలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత రోషయ్య గారు వచ్చినారు, రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు. అక్కడనే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు ఎంత అబద్ధాలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు రాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి కొన్ని బకాయిలు ఉంటే, అంటే ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ పే చేస్తారు. అవి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్లు అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చినప్పుడు చేస్తారని. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్లియర్ అయినాయి, రోషయ్య గారు ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిపోవడం జరిగింది, బడ్జెట్లో పెట్టడం జరిగింది. కానీ అనుకోకుండా గవర్నర్ రూల్ వచ్చింది కాబట్టి అవన్నీ గవర్నర్ ఉన్నప్పుడు అవన్నీ విడుదల చేయలేకపోయినారు. అవన్నీ కూడా వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత విడుదల చేసినారు అంతే తప్ప దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు కాబట్టి అపవాదం మీ మీద పడుతుంది. అదేలకు అన్యాయం జరగటం లేదు, లేదు అక్కడి నుంచి విద్యార్థులు చాలా స్పష్టంగా ఉన్నారు. విద్యార్థులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా చదువులోకి ఎక్కడ కూడా ఆటంకం కలగలేదు, మా ఫీజు బకాయిలు రెగ్యులర్గా మాకు వచ్చేవి, కాలేజీ యాజమాన్యం మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులన్నీ కూడా బంగారం అవుతాయి అనుకుంటే ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని కాలేజీ యాజమాన్యాలు వేధిస్తున్నారు. విద్యార్థులకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏదో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాల ద్వారా ఇది ప్రచారం చేస్తున్నారు, కానీ మీరు వెళ్ళి ఏ విద్యార్థినైనా అడగండి, ఏ ఊర్లో అయినా అడగండి, నేను ఈరోజు సవాల్ చేస్తాను, ఏ టీఆర్ఎస్ మంత్రి కానీ ఏ టీఆర్ఎస్ లీడర్ కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోదాము, వాళ్ళ నియోజకవర్గానికే పోదాము, అవసరమైతే వాళ్ళకు కూడా వాళ్ళకు చాలామంది కాలేజీలు ఉన్నాయి, మీ కాలేజీలకు వస్తా నేను, విద్యార్థులతో మాట్లాడదాం, విద్యార్థులు ఏం చెప్తారో ఇందాము.